పాదయాత్రలు హామీ ఇచ్చారు, మేనిఫెస్టో రూపంలో కొన్ని హామీలు తీసుకొచ్చారు. నవరత్నాలు పేరిట 9 హామీలు అందరికీ తెలిసిందే. ఈరోజు ఏదైతే 95% హామీలు పూర్తి చేశామని చెప్తున్నటువంటి ప్రభుత్వం, మోసపూరితంగా ఏదైతే ఈ 730 హామీల్లో 85% హామీలు నెరవేరలేదని ఒక పుస్తక రూపంలో ఈరోజు ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మీ ద్వారా ఈరోజు ఆ బుక్ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీరు ఇందులో మీరు చూస్తే రాష్ట్ర స్థాయిలో నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు, జిల్లా స్థాయిలో ఉండేటువంటి హామీలు కలిపితే 730లో 621 అమలు కాలేదు. సో దానికి సంబంధించినటువంటి అంశాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే ఈరోజు ప్రత్యేకంగా ఉండేటువంటి నవరత్నాలే తీసుకుంటే మద్యపాన నిషేధం చేసినాకే ఓట్లు అడుగుతామని చెప్పినటువంటి ప్రభుత్వం, మరి ఈరోజు కల్తీ మద్యంతో ఒకవైపు ప్రభుత్వమే మద్యాన్ని ఏరిలేపార్చేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఒకవైపు గంజాయి కూడా ఉత్పత్తిలో రాష్ట్రంలోనే మరి ఈరోజు దేశంలో 1గా మన రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందంటే, ఏ రకంగా మద్య నిషేధం అనేటువంటిది మాదక ద్రవ్యాలు అనేటువంటివి రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి ముఖ్యంగా కుటుంబాల గురించి మాట్లాడి ఆ రోజు ఓట్ల కోసం చెప్పినటువంటి మొట్టమొదటి హామీనే ఈరోజు తూట్లు పొడిచిన సంగతిని ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా 25 లక్షల ఇల్లు కడతామన్నారు 5 ఏళ్ళలో. ఎన్ని ఇల్లు కట్టారో మనందరూ చూస్తున్నాం. జలయజ్ఞం పేరిట నీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తామన్నారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టే ఇచ్చినటువంటి హామీలు మంత్రులు అసెంబ్లీ సాక్షిగా తొడలు కొట్టి మరీ చెప్పారు పోలవరం 21కే పూర్తి చేస్తామని చెప్పి. ఈరోజు అలాంటి ప్రతిష్టాకరమైన ప్రాజెక్ట్నే గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఇక అన్ని విషయాల్లో ఈరోజు రైతు భరోసా కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీలో అన్ని వ్యాధులు కూడా చేరుస్తామని చెప్పారు, అది కూడా లేదు. ఈరోజు ఏ విషయాలు తీసుకున్న ఈరోజు నవరత్నాల్లో అవి సగంగా పాక్షికంగా అమలైనాయి, కొన్ని అసలు పూర్తిగా అమలు కానటువంటి పరిస్థితిలో నవరత్నాలు ఉంటాయి. ఇంకా బీసీ సంక్షేమం గురించి, ఎస్సీ సంక్షేమం గురించి, ఎస్టీ సంక్షేమం గురించి అనేక హామీలు గుప్పించారు. వాటన్నిటికీ కూడా పుస్తక రూపంలో ఉన్నాం. ఈరోజు ప్రమాదం జరిగితే 5 లక్షలు బీమా కవరేజ్ ఉంటుందని చెప్పి క్రిస్టియన్స్కి కానీ అందరికీ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నారు. మత్స్యకారులకైతే వేటకెళ్తే ప్రమాదం జరిగితే 10 లక్షల బీమా అని చెప్పారు. కాపు కార్పొరేషన్కి 2000 కోట్లు చొప్పున 10,000 కోట్లు 5 ఏళ్ళలో ఇస్తామని చెప్పారు. రోజు ఎక్కడ నిధులు లేవు. ఈరోజు కార్పొరేషన్స్ కూడా పెట్టారు, బీసీలో ఉండేటువంటి ఎంబీసీ ఆర్గనైజేషన్స్ దేనికి కూడా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా అన్ని ఏ సెక్టార్ని వదిలిపెట్టకుండా అన్ని సెక్టార్స్కి హామీలు గుప్పించారు. ఈరోజు అర్చకులకి ఇళ్ళు ఇస్తామని చెప్పారు. ఒకవైపు న్యాయవాదులకు కూడా మరి ఏదైతే వెల్ఫేర్ ఫండ్ కోసం 100 కోట్లు ఇస్తామని చెప్పారు, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు, జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు, ఏవి కూడా హామీలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో ఒకవైపు మైనారిటీలకు కానీ క్రిస్టియన్స్ కానీ ఏవైతే ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చకుండా వాటన్నిటికీ కూడా ఈరోజు జరిగినాయే 95% హామీలు జరిగినాయని చెప్పేటువంటి ప్రయత్నం ఏదైతే చేశారో వీటన్నిటినీ కూడా ఒకసారి ప్రజల ముందు తీసుకురావాలని. ఏదైతే ఈరోజు అంగన్వాడీలు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి చూశారు, అంగన్వాడీ వర్కర్లకు కానీ ఆశా వర్కర్లకు కానీ హోంగార్డులకు కానీ తెలంగాణ కంటే వెయ్యి పెంచుతా ఉన్నాడు. జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1వ తారీఖునల్లా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేసి ఉద్యోగాల భర్తీ కోసం ముందుకెళ్తా ఉన్నటువంటిది ఎక్కడ మరి వచ్చిందనేటువంటిది మనం చూసుకుంటే ఎక్కడ కూడా ఒక ఈ 5 ఏళ్ళు దగ్గర అవుతుంది, ఇంకో 3 నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈరోజు చెప్పినవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా హామీ నెరవేరలేదు కాబట్టి 85% ఈ హామీలు ఒట్టి హామీలుగా ఉన్నాయనేటువంటిది తెలియజెప్పడానికి ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రతిని ఏదైతే ఈ బుక్లెట్ ద్వారా ఇచ్చామో దాన్ని ఈరోజు మీ అందరికీ కూడా రిలీజ్ చేస్తూ ఏవైతే హామీలు ఏ సెక్టార్ కూడా అన్ని సెక్టార్స్ కూడా ఈరోజు అసంతృప్తితో ఉన్నారు. ఈరోజు అభివృద్ధి ఆగిపోయింది, సంక్షేమం పేరుతో ఇస్తున్నటువంటివి కూడా పూర్తి స్థాయిలో అర్హులు అందరికీ కూడా అందలేదు. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఎన్నికల ముందు. ఈరోజు
దాకా 5 ఏళ్ళు గడిచి ఈ 3 నెలలు మాత్రం 3,000 రూపాయలు, అంటే 5 ఏళ్ళ పాలనలో ఈ 3 నెలలకి 3,000 ఇస్తున్నట్టు, అది కూడా రేపటి నుంచి అమలవుతున్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏ హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు పేదవాళ్ళకి భారం పెరిగేటట్టుగా చెత్త పన్ను నిర్ణయాలు కానీ లేకపోతే కరెంటు బిల్స్ కానీ విపరీతంగా పెంచి, ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ కూడా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం ఎక్కువగా ఉన్నాం. సో ఇవన్నీ పోల్చుకుంటే ప్రజలపైన విపరీతమైన భారం మోపి, ఒకవైపు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి సంపద సృష్టి అనేటువంటిది చేయలేక, ఈరోజు ఉండేటువంటి వనరులను కూడా ప్రాపర్గా ఉపయోగించుకోకుండా ఇసుక కానీ మైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళ జోబుల్లో పోతూ, పెద్దల జోబుల్లో, ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకి కనుసన్నల్లో ఈరోజు మైనింగ్ అంతా ఉండటం వల్ల రాష్ట్ర ఆదాయం ఈరోజు లెక్కర్ ద్వారా వచ్చేటువంటి ఆదాయంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేతుల్లో పోట్లే చూస్తున్నాం. మొన్నటి వరకు బ్యాంకింగ్ వ్యవహారమే లేదు, ఇప్పుడు కూడా కొన్ని షాపుల్లోనే కార్డ్స్ అలౌ చేస్తున్నారు, మిగిలినంతి అంతా కూడా నగదు రూపంలో తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేసేటప్పుడు ప్రభుత్వానికి సకాలంలో 15వ తారీఖు లోపు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. చాలా చాలా ఆర్గనైజేషన్స్కి ఇప్పటికీ కూడా 1వ తారీఖు లేకపోతే 1, 2, 3 తారీఖుల్లోనే జీతాలు వచ్చేటువంటి సంప్రదాయం ఉంటే ఈరోజు ఇప్పటికీ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. కాంట్రాక్ట్ కార్మికులకి అందరికీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు, అవుట్ సోర్స్ ఉద్యోగస్తులకి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు పాదయాత్రలో. మరి ఈరోజు ఆ ఉద్యోగస్తులు కూడా అందరూ కూడా ఈరోజు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది. కాబట్టి విపరీతమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఒక్క ఛాన్స్ పేరిట అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ తొంగలో తొక్కి ఈరోజు ఏం జరుగుతుందంటే మరలా 3 మొక్కలాట 3 రాజధానులు అనేటువంటివి తీసుకొని వచ్చి విశాఖపట్నానికి కూడా 44 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా అంటే జిల్లాలో పాత ఉమ్మడి జిల్లాలో వచ్చేటప్పుడు అనేక హామీలు ఇచ్చారు, అందులో మెట్రో రైలు కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలు ఉన్నాయి ఈరోజు. సో ఇవన్నీ కూడా ఈరోజు ఈ పుస్తక రూపంలో మీ అందరికీ ముందుంచుతున్నాం. కాబట్టి ఏదైతే ఈరోజు ఇచ్చిన హామీలు వైఫల్యం చెందారు, ఈ ప్రభుత్వానికి రేపు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పేటువంటి రోజులు ఆసన్నమైనవి. ఇవన్నీ కూడా ప్రజలకు కూడా తెలుసు, ఉండేటువంటి వ్యవస్థలకు తెలుసు. అన్ని సెక్టార్స్ని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా అన్ని వర్గాల వారికి విపరీతమైన హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి.